తను స్వయంగా కథ అందించి నటించిన అశ్వధామ బాక్సాఫీస్ వద్ద బోల్టా కొట్టింది ఈ సినిమాను కూడా తన సొంత ప్రొడక్షన్ బ్యానర్లోనే ప్రొడ్యూస్ చేస్తాడు సౌర్య అశ్వధామ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆలోచించి సినిమాలు ఓకే చేస్తున్నాడు నూతన దర్శకుడు సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వంలో లక్ష అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతున్నాయి నాగశౌర్య మేకవర్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం నాగశౌర్య ఓకే చేసిన సినిమాలే అర డజన్ పైగా ఉన్నాయి ఒక్కో సినిమాను ఫినిష్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇవేగాక తాజాగా ఓ నూతన దర్శకుడు చెప్పిన కథను ఓకే చేస్తాడు శౌర్య ఆ స్క్రిప్ట్ వినగానే నచ్చేసి ఓకే చెప్పాడు అయితే మల్టీ స్టారర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ ఆగ్ర నటుడు కూడా నటించవలసి ఉంటుంది ఆ పాత్ర కోసం నటసింహం నందమూరి బాలయ్యను కలిసేశాడు నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ బాలయ్యకు స్క్రిప్ట్ నచ్చింది కానీ ఓకే చెప్పలేదు ఎలాగైనా ఈ ప్రాజెక్టు త్వరగా పట్టాలెక్కించాలనే ఆత్రంతో హీరో నిర్మాత ఇద్దరూ కలిసి కింగ్ నాగార్జునను కలిశారు కానీ నాగార్జున ఆల్రెడీ ప్రవీణ్ సత్తారు బంగారాజు సినిమాలతో బిజీగా ఉన్నాడు అంతేకాక బిగ్ బాస్ కూడా ఉందని నో చెప్పాడు ఇక లాభం లేదని తెలిసి మళ్ళీ ప్రొడ్యూసర్ బాలయ్యతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం బాలయ్య నుండి రెస్పాన్స్ రావాల్సి ఉంది చూడాలి మరి సౌర్యతో బాలయ్య ఓకే చేస్తాడో లేదో